బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, జూలై 5 నుంచి పాఠశాలల పునఃప్రారంభం. రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలలు వేసవి సెలవుల అనంతరం జూలై 5వ తేదీ నుంచి పునఃప్రారంభం కానున్నాయి. పాఠశాలలను జూలై 4 నుంచి ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ ఇంతకుముందు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 4 రాష్ట్రంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వస్తున్నారు. ప్రధాని పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొంటున్నందున పాఠశాలల పునఃప్రారంభాన్ని మరుసటి రోజుకు వాయిదా వేశారు. పాఠశాలల ప్రారంభం రోజున జగనన్న విద్యా కానుకను ముఖ్యమంత్రి విద్యార్థులకు అందించనున్నారని, అందుకనుగుణంగా స్కూళ్లను 5వ తేదీ నుంచి ప్రారంభించనున్నామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ తెలిపారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి మరొక రోజును వేసవి సెలవులు పొడిగించినట్టుగా ఇక్కడ మనం గమనించవచ్చు. కాబట్టి జూలై 4 కాకుండా జూలై 5వ తేదీ నుంచి పాఠశాలలు అనేవి పునఃప్రారంభం కాబోతున్నాయి. నేడు ఇంటర్ ఫలితాలు విడుదల చేయనున్న మంత్రి బొత్స. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు బుధవారం అనగా నేడు విడుదల కానున్నాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో ఈ ఫలితాలను 12:30 విడుదల చేస్తారని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఎంవి శేషగిరి బాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ మొదటి 2వ సంవత్సరం జనరల్ ఒకేషనల్ కోర్సుల ఫలితాలను విడుదల చేస్తారని పేర్కొన్నారు. ఫలితాలను sakshieducation.com లేదా https://examresults.ap.inc.com లేదా www.bae.ap.gov.in అనే వెబ్సైట్లో చూడవచ్చు. ఇక 10th సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు మినహాయింపు. ఇప్పటికే చెల్లించిన వారికి వెనక్కి. 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు ప్రభుత్వం ఫీజు మినహాయింపునిచ్చింది. సాధారణంగా 3 సబ్జెక్టులకు 110, 3 దాటితే 125 విద్యార్థులు చెల్లించాలి. ఈ ఏడాది అధిక శాతం మంది విద్యార్థులు ఫెయిల్ అయినందున ఫీజు వసూలుపై ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదు. దీంతో కొన్ని చోట్ల విద్యార్థుల నుంచి పాఠశాలలు ఫీజులు వసూలు చేశాయి. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయం మేరకు మినహాయింపు ఉత్తర్వులు విడుదల కాగానే ఇప్పటికే విద్యార్థులు చెల్లించిన మొత్తాన్ని పాఠశాలలు వెనక్కి ఇచ్చేస్తాయి అంటూ మరి ఇక్కడ పేర్కొనడం జరిగింది. కాబట్టి ఎవరైతే 10వ తరగతిలో సబ్జెక్టులు ఫెయిల్ అయ్యారో వారందరికీ కూడా హాల్ టికెట్లను ప్రభుత్వం జారీ చేయడం జరుగుతుంది. రేపటి నుంచి జేఈ మెయిన్ పరీక్షలు, వెబ్సైట్లో అడ్మిట్ కార్డులు. జేఈ మెయిన్ సెషన్ 1 పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు అందుబాటులోకి వచ్చాయి. ఈ నెల 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా మొత్తం 501 నగరాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అడ్మిట్ కార్డులను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మంగళవారం ప్రకటించింది. అభ్యర్థులు https://jeemain.nta.nic.in అనే వెబ్సైట్లో అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఏవైనా సమస్యలు ఎదురైతే 011-407-59-000 హెల్ప్ లైన్ నంబర్కు ఫోన్ చేయవచ్చని ఎన్టీఏ సూచించింది. కాబట్టి ఎవరైతే జేఈఈ మెయిన్స్ పరీక్షలకు అప్లై చేసి ఉన్నారో అటువంటి వారు మీ యొక్క అడ్మిట్ కార్డ్స్ను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక రేపటి నుంచి జేఈ మెయిన్స్ పరీక్షలు అనేవి జరగబోతున్నాయి. గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగుల యొక్క ప్రొబేషన్ ఖరారుకు ఓటీఎస్తో లింక్. ఆందోళనలో గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులు. త్వరలో ప్రొబేషన్ ఖరారై తమ ఉద్యోగాలు శాశ్వతం అవుతాయని ఆనందంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఓటీఎస్ బకాయిలు గుదిబండగా మారనున్నాయి. ఇళ్ల క్రమబద్ధీకరణకు ప్రజల నుంచి వసూలు చేసిన 82.46 కోట్లకు వెంటనే లెక్కలు తేల్చాలని కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ను ఖరారు చేసే ముందు వీటిని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వాలు పేదల కోసం నిర్మించిన ఇళ్ల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఓటీఎస్ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. పేదల నుంచి నిర్దేశిత రుసుములు వసూలు చేసి వారి పేర్లతో ఇంటికి రిజిస్ట్రేషన్ చేయించే బాధ్యతను గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు అప్పగించారు. ఈ మేరకు వారికి లక్ష్యాలను నిర్దేశించిన ఉన్నతాధికారులు గట్టిగా ఒత్తిడి చేశారు. అతి త్వరలో సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ ఖరారు చేస్తున్న దశలో ఈ నెల 16న ఆయా శాఖల ఉన్నతాధికారులు కలెక్టర్లతో సిఎస్ నిర్వహించిన వెబ్ కాన్ఫరెన్స్లో ఓటీఎస్ నిధుల అంశం ప్రస్తావనకు వచ్చింది. డిపార్ట్మెంట్కు ఇంకా 82.46 కోట్ల రావాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. చలానా జనరేట్ చేసి డిపాజిట్ చేయనివి, అసలు చలానాయే జనరేట్ చేయనివి ఇందులో ఉన్నట్లు పేర్కొన్నారు. జిల్లాల వారీగా సమాచారం పంపుతున్నామని, వేగంగా లెక్కలు తేల్చాలని
కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. లెక్కలు చొప్పని ఉద్యోగుల ప్రొబేషన్ ప్రక్రియను నిలిపివేయాలని ఆయన సూచించారు. ఈ ఆదేశాలతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మరి గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులు త్వరలోనే ప్రొబేషన్ ఖరారవుతుంది అని ఆనందపడే వేళలో మరి ఇటువంటి ప్రకటన రావడంతో మరి గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగుల్లో ఒకంత ఆందోళన అనేది నెలకొని ఉంది. 2018 డిఎస్సి స్పోర్ట్స్ కోటా ప్రాధాన్య జాబితా విడుదల. డిఎస్సి 2018 నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల తాత్కాలిక ప్రాధాన్యత జాబితాను జిల్లాలకు పంపించారు. ఈ జాబితాను క్రీడా ప్రాధికార సంస్థ శాప్ వెబ్సైట్లో ఉంచారు. జాబితాపై అభ్యర్థుల నుంచి ఏవైనా అభ్యంతరాలు ఫిర్యాదులు ఉంటే శాప్ ఎండి మెయిల్కు చేయాలని సూచించారు. అయితే ఇప్పటికైనా ఈ నియామకాల ప్రక్రియ ఓ కొలిక్కి వస్తుందా అనే ఆందోళన అభ్యర్థులు నెలకొని ఉంది. గత ప్రభుత్వ హయాంలో వెలువడిన 2018 డిఎస్సిలోని అన్ని కేటగిరీల ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయిపోయింది. కానీ స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన అభ్యర్థులకు మాత్రం ఇప్పటి వరకు పోస్టింగ్లు ఇవ్వలేదు. ఈ కోటా కింద ఉన్నవే తక్కువ పోస్టులు, కానీ ఇప్పటి వరకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్లు ఇవ్వలేదు. వీరి స్పోర్ట్స్ సర్టిఫికెట్లను ఒకసారి శాప్ పరిశీలించింది. ఆ తర్వాత జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా పరిశీలించారు. ఆ తర్వాత ఇవన్నీ కాదు, మళ్ళీ శాప్ పరిశీలించాలని అన్నారు. ఇప్పుడు అది పూర్తి చేసి తాత్కాలిక ప్రాథమిక జాబితాను విడుదల చేశారు. అయినా త్వరలోనే పాఠశాలలు తెరవనున్నారని, అప్పటికీ అయినా ఈ పోస్టులు భర్తీ చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఇక 1998 డిఎస్సి జాబితాలు ఎక్కడ? మరోవైపు 1998 డిఎస్సి అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కొన్ని రోజుల కిందటే ప్రకటించారు. అప్పట్లో ఎంపికైన సుమారు 4,500 మందికి ఇప్పుడు పోస్టింగ్లు ఇవ్వనున్నారు. అయితే వారందరికీ ఇచ్చేది కాంట్రాక్ట్ ఉపాధ్యాయ ఉద్యోగాలు లేకుంటే మినిమం టైం స్కేల్ ఉద్యోగాలే. మినిమం టైం స్కేల్ అందిస్తే జీతాలు నెలకు 33,000 చొప్పున ఇస్తారు. కాంట్రాక్ట్ ఉద్యోగాలైతే అంతకంటే తక్కువే ఇస్తారు. మరోవైపు ఈ 1998 డిఎస్సి జాబితాలు డిఈఓ కార్యాలయాల్లో అందుబాటులో లేవు. అభ్యర్థులు తమ పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ డిఈఓ కార్యాలయాల్లో అందుబాటులో లేకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. ఇక జీవో 117 కు సవరణలు. విద్యార్థులు టీచర్ల నిష్పత్తిని మార్చాలని సంఘాల డిమాండ్, త్వరలో చెబుతానన్న మంత్రి బొత్స సత్యనారాయణ. ఉపాధ్యాయ సంఘాలతో సుదీర్ఘ చర్చ, ఎట్టకేలకు దిగివచ్చిన ప్రభుత్వం. ఉపాధ్యాయుల రేషనలైజేషన్కు సంబంధించి వస్తున్న ఒత్తిడికి రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గ్య సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి సర్కార్ ఇచ్చిన జీవో 117లో కొన్ని సవరణలు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. అయితే కీలకమైన వాటి మీద సవరణలు ఉంటాయా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జీవో 117పై వస్తున్న తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఉపాధ్యాయ సంఘాలతో మంగళవారం సమావేశమయ్యారు. యూటీఎఫ్, ఎస్టీయు, ఏపీటీఎఫ్, ఏపీటిఫ్, ప్రధానోపాధ్యాయుల సంఘం, ఆప్టా తదితర సంఘాల నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. జీవో 117లో ఉన్న లోపాలు, సమస్యలను సంఘాల నాయకులు మంత్రికి వివరించారు. సదరు జీవోను అమలు చేస్తే విద్యాశాఖ ఇబ్బందుల్లో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా 4 అంశాలపై సంఘాలు తమ వాదన వినిపించాయి. ప్రాథమిక పాఠశాలల్లో గతంలో విద్యార్థులు ఉపాధ్యాయుల నిష్పత్తి 1:20గా ఉండేదని, జీవో 117లో దాన్ని 1:30గా మార్చడం తగదని అన్నారు. ఇప్పటికే పలు ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయని, ఈ జీవోను అమలు చేస్తే ప్రాథమిక పాఠశాలల్లో సగం ఏకోపాధ్యాయగా మారిపోతాయని అన్నారు. అదే సమయంలో ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రధాన ఉపాధ్యాయులు పీఈటీలను తీసేస్తామని చెప్పడం, ఉన్నత పాఠశాలల్లో నిర్దిష్ట సంఖ్యలో కంటే తక్కువ విద్యార్థులుంటే ప్రధానోపాధ్యాయులు పీఈటీలు ఉండబోరని చెప్పడం సరికాదని మరి సంఘాలు అంటూ ఉన్నాయి. ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులు ఉపాధ్యాయుల నిష్పత్తిని పెంచడం వల్ల ఒక్కో ఉపాధ్యాయుడు వారానికి 42 తరగతులు తీసుకోవాల్సి వస్తుందని, ఇది తీవ్ర పనిభారం అవుతుందని అన్నారు. ఇప్పటి వరకు వారానికి 32 తరగతులు తీసుకుంటుండగా దీన్ని 42 తరగతులకు పెంచడం, ఒక్కోసారి 48 తరగతులు కూడా తీసుకోవాల్సి రావడం సరికాదని అన్నారు. దీనివల్ల విద్యా నాణ్యత దెబ్బతింటుందని అన్నారు. అదేవిధంగా ప్రాథమికోన్నత పాఠశాలల్లో కేవలం ఆంగ్ల మీడియం మాత్రమే పెట్టడం సరికాదని, తెలుగు మీడియం కూడా ఉండాలని అన్నారు. ఆయా అంశాలపై స్పందించిన మంత్రి బొత్స కొన్నిటిని మార్చే విషయాన్ని పరిశీలిస్తామని చెప్పినట్టు తెలిసింది. ముఖ్యంగా హెచ్ఎంలు పీఈటీల అంశంలో సవరణ చేస్తామని, వారిని ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తామని పేర్కొన్నట్లు సమాచారం. ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయుల నిష్పత్తిపై ఆలోచిస్తామని అన్నారు. అయితే ఉపాధ్యాయులకు వారానికి 42 తరగతులు పడవని, 36కు మించి తీసుకోవాల్సిన అవసరం ఉండదని చెప్పినట్టు తెలిసింది. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ వెంకటేశ్వర్లు, ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు మంజుల, ఎస్టీయూ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సాయి శ్రీనివాస్ మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
త్వరలో ఉపాధ్యాయుల బదిలీలు. రాష్ట్రంలో టీచర్ల బదిలీలను త్వరలోనే చేస్తామని మంత్రి బొత్స పేర్కొన్నారు. దీనిపై సంఘాల నుంచి అభిప్రాయాలు కోరారు. ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడాకే బదిలీలపై మార్గదర్శకాలు ఇస్తామని చెప్పినట్టు సమాచారం. దివ్యాంగులకు బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలని కొన్ని సంఘాలు విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి పీజీ సెట్ 2022కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మరి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, ఎంసీజే, ఎం లైబ్రరీ సైన్స్, ఎంఈడి, ఎంపీఈడి, ఎంఎస్సీ టెక్ ఎక్సెట్రా ఇటువంటి కోర్సులు ఏవైనా కానీ పీజీ కోర్సులు ఆంధ్రప్రదేశ్లో చేయాలనుకునేటటువంటి వారు మరి నోటిఫికేషన్కు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి మరి yvu.edu.in లేదా sets.apsch.ap.gov.in అనే వెబ్సైట్ని సందర్శించినట్లయితే మరి ఈ వెబ్సైట్లో వీటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఉంటుంది. మరి దీనికి అప్లై చేసుకోవడానికి మరి జూన్ 22, 2022 నుంచి ప్రారంభమవుతుంది. మరి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ జూలై 20, 2022. 500 రూపాయల ఫైన్తో జూలై 25, 2022 వరకు అప్లై చేసుకోవచ్చు. 1000 రూపాయల ఫైన్తో జూలై 29, 2022 వరకు అప్లై చేసుకోవచ్చు. మరి దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేవి ఆగస్టు 17, 2022 నుంచి నిర్వహించడం జరుగుతుంది. మరి అప్లై చేసుకునేటటువంటి వారికి ఓసీ అభ్యర్థులైతే 850, బీసీ అభ్యర్థులైతే 750, మరి ఎస్సీ ఎస్టీ పిహెచ్ వారైతే 650 రూపాయలను ఫీజుగా చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో.